హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వెహికల్స్ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో అది జూన్ నుంచి ఆపివేయడం జరిగింది ఈ కరోనా కారణంగా అయితే మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ వెహికల్స్ ఇన్స్పెక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అంటే వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఇవ్వడానికి అయితే మళ్ళీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది వీళ్ళు కువైట్లో ఉన్నటువంటి అన్ని గవర్నర్ రేట్లలో వీటికి సంబంధించిన ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అంటే ఎవరికైతే వెహికల్స్ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వర్కింగ్ డేస్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి మీ వెహికల్స్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోవచ్చు కోవైట్కి సంబంధించినటువంటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోవైట్ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళే వాళ్ళు కానీ అలాగే వచ్చేవాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే మళ్ళీ ఇంకొకసారి న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో కోవైట్కి ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా రావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక తొంభై ఆరు గంటలకు ముందే పీసీఆర్ టెస్ట్ చేపించుకోవాలి రావాలి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పద్నాలుగు రోజులు క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలి సో ఇదేదని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ మీకు తెలిసిందే కదా సో ఈ స్లోనే యాప్ ఉంటుంది వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా కామన్ అది సో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే పీసీఆర్ తప్పనిసరిగా ఉండాలి పద్నాలుగు రోజులు క్వారంటైన్ ఉండాలి అలాగే కోవైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళారంటే వాళ్ళు వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు పీసీఆర్ చేయించుకోవాలా లేదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది సో అక్కడ తప్పనిసరి పీసీఆర్ అంటే మీరు వెళ్ళేటప్పుడే పీసీఆర్ చేయించుకుని వెళ్ళాలి అక్కడ అవసరం లేదంటే మీరు చేయించుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ముసాఫర్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మీకు ఎయిర్పోర్ట్లో చెప్తారు లేదంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు మీకు ఈ అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి వెళ్ళే వాళ్ళకైతే కనుక అంత ఎక్కువగా అయితే కనుక కండిషన్స్ ఏమి ఉండవు ఓన్లీ పీసీఆర్ మీరు వెళ్ళేటువంటి ఎయిర్పోర్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది వచ్చేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా పీసీఆర్ అంటూ తొంభై ఆరు గంటల ముందే చేయించుకో ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత క్వారంటైన్ అంటున్నది తప్పనిసరిగా ఉంటుంది ఓకేనా కోవిడ్కి సంబంధించినటువంటి కోవైట్ ఎయిర్వేస్ వాళ్ళు కొన్ని ప్రత్యేక విమానాలను అయితే కనుక దుబాయ్కి నడపడం జరుగుతుంది రెండో తారీఖు నుంచి ఎందుకు అనేసి అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి దుబాయ్కి కానీ అలాగే మిగతా దేశాలకు కూడా వీళ్ళు ఫ్లైట్స్ అయితే కనుక కదా సో మళ్ళీ రెండో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఈ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి దుబాయ్లో చాలా మంది మన ప్రవాసీలు కానీ అలాగే కువైటికి సంబంధించిన పౌరులు కానీ ఉండిపోవడం జరిగింది వీళ్ళందరినీ కువైట్కి తీసుకురావడం కోసం అని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్స్ ఏదైనా వేస్తున్నారంటే ఫ్లైట్స్ అనేటువంటిది కొన్ని ఎక్కువగా వేస్తున్నారు సో దీనివల్ల వాళ్ళని తొందరగా కువైటికి తీసుకోవడానికి సో డిసెంబర్ జనవరి రెండో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ కువైట్ ఏరివేస్కి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్స్ అయితే దుబాయ్ నుంచి కువైట్కి ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఒక పిలిపినో కద్దామ మరణానికి కారణమైనటువంటి ఒక కువైట్ మహిళకు ఉరిశిక్ష అలాగే ఆవిడ యొక్క స్పాన్సర్ అయినటువంటి కువైట్ అతనికి నాలుగు సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్టు చెప్పడం జరిగింది ఎందుకు అనేసి అంటే పిలిపిలికి సంబంధించినటువంటి ఒక కద్దామాని ఇంట్లో బంధించి ఆవిడ తీవ్రంగా హింసించి ఆవిడికి చావుకి ఒక కువైట్ మహిళ అయితే కారణమైంది అయితే అతను స్పాన్సర్ అయితే కట్టడం జరిగింది ఇలాగ ఎక్కువ కొట్టద్దు హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి చెప్పారు అయినా సరే ఆవిడ వినకండా అలాగే కొట్టడం వల్ల కొద్ది రోజులకి అతను ఆ కద్దామ్మ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ స్పాన్సర్ ఆ కద్దామాని హాస్పిటల్కి తీసుకెళ్లారు సభ హాస్పిటల్కి అక్కడ పోలీసు వాళ్ళు అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని విచారించిన తర్వాత నేనైతే చెప్పానండి ఇలా కొట్టకూడదు తీసుకెళ్దాం హాస్పిటల్కి అని చెప్పాను ఆయన మా భార్య అతనికి వినలేదు అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చారు దాని తర్వాత ఆవిడని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించిన తర్వాత ఇవన్నీ నిజాలని తేలాయి సో దీంతో కోవైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం అయితే కనుక ఆ కోవైట్ మహిళకి ఉరుశిక్ష అలాగే ఈ స్పాన్సర్కి నాలుగు సంవత్సరాలు కట్టిన కారాగార జైలు శిక్ష అయితే విధించడం జరిగింది లాంటివంటి ఫిలిపిన్కి సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళు కనుక ఈ తీర్పుని వీళ్ళు సమర్థించడం జరిగింది సో మంచి తీర్పు ఇచ్చారని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు ఒక వాంటెడ్ బిజినెస్ మ్యాన్ని కువైట్ నుంచి ఇతర దేశాలకి అక్రమంగా తరలించినందుకు గాను ఈజిప్ట్ సంబంధించిన ఒక ట్రక్ డ్రైవర్కి అలాగే మన భారతదేశం సంబంధించిన ఒక డ్రైవర్కి కూడా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే కనుక శిక్ష విధించడం జరిగింది అంటే జైలు శిక్ష విధించారు ఏం జరిగింది అనేసి అంటే ఈ కువైట్కి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ కొన్ని ఫోర్ డాక్యుమెంట్స్ సృష్టించి కొన్ని మోసాలకి అయితే పాల్పడడం జరిగింది అది కోర్టులో నిరూపితమైంది సో కోర్టుగా ఇతనికి జైలు శిక్ష విధించింది అయితే కువైట్ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఇతనికి సహకరించి కువైట్ నుంచి అబ్దల్లీ బార్డర్ ద్వారా బయట దేశాలకి అయితే తరలించడం జరిగింది ఇక్కడ నుంచి బార్డర్ వరకు వెళ్ళడానికి ఒక ఇండియాకి సంబంధించిన ఒక డ్రైవర్ సహకరించారు అక్కడి నుంచి బార్డర్ నుంచి బయట దేశానికి వెళ్ళడానికి ఒక ట్రక్ ద్వారా ఈజిప్ట్కి సంబంధించిన ఒక డ్రైవర్ ఇతనికి తరలించడం జరిగింది ఇవన్నీ ఎవరికి తెలియకుండా జరిగిపోయాయి కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడ్డాయి సో ఇప్పుడు విచారణలో తేలింది ఏంటంటే ఇతనైతే ఇప్పుడు ప్రస్తుతానికి లేడు దుబాయ్కి వెళ్ళిపోయినాడు వీళ్ళైతే బయటపడడం జరిగింది వీళ్ళకి న్యాయస్థానం ఇతనికి ఈ శిక్షలు విధించడం జరిగింది దీనికి గాను వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఎంతో తెలుసా ఇరవై వేల డాలర్లు అంటే సుమారుగా మన డబ్బుల్లో చెప్పాలంటే ఒక పదిహేను లక్షల రూపాయలైతే వీళ్ళు లంచంగా తీసుకొని ఇతన్ని కువైట్ నుంచి వేరే దేశాలకి తరలించడం జరిగింది కైఫాన్ శివారు ప్రాంతంలో ఒక ఫిలిపిన్స్ సంబంధించిన కద్దామా తన స్పాన్సర్ ఇంట్లోనే చనిపోయిందని చెప్పేసి స్పాన్సర్ పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు సో పోలీసు వాళ్ళు వచ్చి చూడంగా ఆ స్పాన్సర్ ఇంట్లోనే ఒక మంచం పక్కన పడి ఆ సంబంధించిన అద్దం అయితే చనిపోయింది అయితే పోలీసు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇది సహజ మరణం కాదు ఇందులో ఏదో క్రిమినల్ చర్యలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అయితే అనుమానిస్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే కనుక విచారణలో తేలియటువంటి అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ రెండవ తారీఖు నుంచి కోవైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత కువైట్ నుంచి మన భారతదేశానికి వెళ్ళేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్లకి పీసీఆర్ కావాలి ఏ ఎయిర్పోర్ట్లకి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే కనుక డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇవాళ మనకు అందినటువంటి సమాచారం మేరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కువైట్ నుంచి తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ అయితే కనుక చేయించుకొని వెళ్లడం మంచిదని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ కావాలంట పీసీఆర్లో మీకు నెగిటివ్ ఉంటేనే అక్కడ అలో చేస్తారు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పీసీఆర్ టెస్ట్ చేయించుకోకపోయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేస్తే ప్రాబ్లం లేదు కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో మళ్ళీ మీకు అక్కడ పీసీఆర్ టెస్ట్ అని ఒకటి నిర్వహించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ పీసీఆర్ టెస్ట్కి ఎంత డబ్బులు తీసుకుంటారో అలాగే రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలు అయితే కనుక తెలియదు సో కోవైట్ నుంచి ఒక మొదటగా ఒక ఫ్లైట్ అయితే కనుక బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మనకి ఎవరైనా సబ్స్క్రైబర్స్ చెప్తే అప్పుడు మనకు ఆ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ లోపు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్ళండి బెస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రిపోర్ట్ అవ్వడానికి వన్ డే అన్నారనుకోండి మీరు వన్ డే అక్కడ వెయిట్ చేయాల్సిందే లేదు హాఫ్ డే అంటే హాఫ్ డే వెయిట్ చేయాల్సింది నెక్స్ట్ పీసీఆర్కి విజయవాడలో అలాగా ఐదు వందల రూపాయలు అయితే పర్లేదు అలా కాకుండా వేలాల్లో చెప్పారు అనుకోండి సో అప్పుడు మనకి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్ళండి చాలా బెస్ట్ అది లేదు అక్కడ తక్కువ ఛార్జెస్ ఉంటాయని మనకు తెలిసినట్టయితే కనుక మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేయించుకోవచ్చు ఓకేనా అది బెంగళూరు పరిస్థితి విజయవాడకి అయితే కనుక పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే తీసుకుని పీసీఆర్ టెస్ట్ చేస్తారు హైదరాబాద్కి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే పీసీఆర్ టెస్ట్కి కంపల్సరీ కావాలంటున్నారు కానీ పీసీఆర్ టెస్ట్ ఇక్కడి నుంచి చేసుకోకుండా వెళ్ళినా సరే అక్కడ పీసీఆర్ టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే అక్కడి నుంచి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది చెన్నైకి మాత్రం వందకి వంద శాతం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పీసీఆర్ టెస్ట్ అనేది చేయించుకొని పోవాలి ఓకేనా సో మళ్ళీ చెప్తాను చూడండి విజయవాడకి అయితే పీసీఆర్ ఇక్కడి నుంచి అవసరం లేదు అక్కడ ఐదు రూపాయలు తీసుకొని చేస్తారు హైదరాబాద్కి అయితే హైదరాబాద్కి కానీ నెక్స్ట్ బెంగళూరుకి కానీ ఇక్కడ నుంచి పీసీఆర్ అనేటువంటిది ఉండాలి ఒకవేళ ఇక్కడ నుంచి మీరు తీసుకొని పోకపోయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది చెన్నైకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్తేనే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనూ అక్కడ ఎయిర్పోర్ట్లో రెండు చోట్ల అను అనుమతిస్తారు ఓకేనా మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక పర్స్ దొరికిందంట ఆ పర్స్లో రెండు ఐడి కార్డులు అలాగే బ్యాంక్ ఏటీఎం కార్డులు ఉన్నాయి సో so, ఈ సివిలిటీ కార్డు పైన పేరు అయితే విజయ్ బాబు శామ్యుయల్ జాన్ రావుల గడ్డ అని చెప్పేసి so, సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే విజయ్ బాబు శామ్యుయల్ జాన్ రావుల గడ్డ అనేటువంటి అతను మీకు తెలిసినట్టయితే అతను చెప్పండి అతను సంబంధించిన సివిల్ఇడీ కార్డు పర్స్ అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని వాహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఈవిడే తనకు సంబంధించినటువంటి సివిలిడి తుం కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే దే రంగుల భూదేవి అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే దే రంగుల భూదేవి అని పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ కువైట్లో మనం మన భారతదేశానికి సంబంధించిన అలాగే ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి లైవ్ టీవీ ఛానల్స్ చూడాలి అనుకుంటే మన ఇంట్లో తప్పనిసరిగా డిష్ అయితా ఉండాలి అలాగే మనకు ఒక టీవీ ఉండాలి సో ఇవి ఉన్నప్పుడే మనం అవి చూడడానికి వీలవుతుంది అవుతుంది అయితే ఇప్పుడు చాలా మంది టీవీలు అయితే వాడట్లేదు మొబైల్ని యూజ్ చేస్తున్నారు అయితే మొబైల్లో ఈ లైవ్ టీవీ ఛానల్స్ అనేటువంటిది అన్నీ రావు ఏదో కొన్ని ఛానల్స్ మాత్రమే వస్తుంటాయి అయితే మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకు మెసేజ్ పెట్టడం జరిగింది అతను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఆఫర్ని ప్రకటించారు ఈయన చెబుతున్నారంటే ఒక దినారికే అన్ని లైవ్ టీవీ ఛానల్స్ని అందించడం జరుగుతుంది అది మన తెలుగు ఛానల్సే కాదు మన దేశంలో ఉన్న అన్ని రకాల ఛానల్స్ అలాగే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రకాల లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి అలాగే మూవీ ఛానల్స్ కూడా వస్తుంటాయి నెక్స్ట్ అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్ వీటిలో వచ్చేటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఉంటాయి అలాగే దీంట్లో మూవీస్ కూడా ఉంటాయి సో మీరు చూడొచ్చు కావాలంటే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇవన్నీ ఏంటంటే మీకు ఒక దినానికి ఒక నెలకి అందించడం జరుగుతుంది ఇందులో ప్యాకేజీలు కూడా ఉన్నాయి ఒక నెలకైతే ఒక దినారు మూడు నెలలకైతే మూడు దినాలు ఐదు నెలలు ఐదు నెలలకైతే కనుక మీకు ఇంకా తగ్గుతుంది అది అలాగే సిక్స్ మంత్స్కి వన్ ప్యాకేజ్ ప్యాకేజ్లోనే ఇంకా డబ్బులు తగ్గుతుంది వాటికి సో ఒక నెలకి ఒక దినార్ అంటే అది చాలా తక్కువే ఫ్రెండ్స్ అది కువైట్లో ఎవరు కానీ ఒక నెలకి ఒక దినారకి మీకు టీవీ ఛానల్స్ అయితే అందించట్లేదు సో ఇది మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు దీనికి ఎలాంటి డిష్ టీవీ హ్యాండిన్లో కానీ టీవీలు కానీ ఏం అవసరం లేదు మీ మొబైల్లోనే ఇతను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు మీ మొబైల్లోని అన్ని రకాల టీవీ ఛానల్స్ అయితాక వాచ్ చేయొచ్చు అది లైవ్ టీవీ ఛానల్స్ చూడొచ్చు రికార్డెడ్ ఛానల్స్ చూడొచ్చు నెక్స్ట్ మీకు ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటిగా చూసుకోవచ్చు సో మూవీస్ కూడా ఉంటాయి ఇందులో అన్ని రకాల మూవీస్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ మూవీస్ తెలుగు మూవీస్ హిందీ మూవీస్ అన్నీ ఉంటాయి అయితే మీకు తప్పనిసరిగా ఇందులో అంటే నెట్ అనేటువంటిది స్పీడ్ బాగుండాలి ఫ్రెండ్స్ ఇందుకోసం గాను ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి రోజు అయితే ఫ్రీ సర్వీస్ ఇస్తారు అతను ఆ ఒక్కరోజు మీరు ట్రై చూసి అందులో కనుక మీకు అన్ని ఛానల్స్ బాగా నచ్చి మీకు బాగుండదు ఓకే నేను తీసుకుంటాను అని అడుగుంటే అప్పుడు మీరు అతను చెప్పి ఒక దినార అతను పే చేసి మీరు ఈ ఛానల్స్ అయితే కనుక తీసుకోవచ్చు సో అది మీరు కోవైట్లో ఉంటేనే చూడొచ్చా అంటే లేదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎవరైనా సరే వీటిని తీసుకోవచ్చు ఎవరైనా సరే దీన్ని రీసెర్చ్ చేసుకొని ఛానల్స్ అయితే కనుక సో ఇది ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఒక దినానికి అందిస్తున్నారు సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి అతనికి పూర్తి వివరాలు కనుక్కొని మీరు ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అన్న కోవైట్లో చాలా మంది ఆన్లైన్లో ఈ మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ కొంటుంటారు అవి కొన్న తర్వాత ఆన్లైన్లో కొన్నటువంటి వస్తువులు అయితే చాలా వరకు నాసిరకం వస్తువులు వస్తుంటాయి పాడైపోయిన వస్తువులు కానీ లేదంటే పని చేయకపోవడం కానీ ఇలాంటివి వస్తున్నాయి సో నేను కూడా అదే విధంగా కొనుక్కున్నాను అందులో మోసుకుపోయాను సో దాని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది సో నేనే సొంతంగా ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాను నేను కొన్ని క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు తెప్పిస్తున్నాను మొబైల్స్ కానీ ల్యాప్టాప్ ట్యాబ్స్ కానీ తెప్పిస్తున్నాను సో నేను ముందు చెక్ చేసి అవి క్వాలిటీగా ఉన్నాయంటేనే నేను అవి అమ్మడం జరుగుతోంది సో ఆ విధంగా నేను స్టార్ట్ చేశానన్నా సో మీరు కూడా మీ ఛానల్లో చెప్పండి మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఆన్లైన్లో ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే అందులో మొబైల్స్ ట్యాబ్స్ కొనాలనుకుంటే నన్ను సంప్రదించమని చెప్పండి సో నేనైతే ఏదైనా తక్కువ ధరకే క్వాలిటీ అయినటువంటి వస్తువులు ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారు సో మీకు ఎవరికైనా మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇతనికి సంబంధించి ఫేస్బుక్ లింక్ ఏదైనా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఇతను డైరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీకు డిస్ప్లే నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీకు ఏదైనా వస్తువులు కావాలంటే తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల తొంభై ఐదు పైసలుగా ఉంది ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రస్తుతానికి లోయల్టీ ఒక కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ బ్యాంక్ ద్వారా ఒక ఐదు ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆరో ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా మీ అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల ఎనిమిది వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పద్దెనిమిది దినార్ల ఐదు వందల ఎనభై మూడు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు మీరు ఎఫ్కే జ్వరల్స్కి వెళ్ళి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు లేదంటే ఇలా సంబంధించిన అప్లికేషన్ కూడా ప్లేస్టోర్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్టయితే మీరు కోవైట్లో ఎక్కడ ఉన్నా సరే మీకు డోర్ డెలివరీ చార్జెస్ లేకుండా వస్తువు లేదా మీకు ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఇవాళ కొత్తగా రెండు వందల ఎనభై ఆరు కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక లక్ష యాభై వేల ఐదు వందల ఎనభై నాలుగు చేరుకుంది ఇందులో ఒక మూడు వేల నూట ముప్పై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక రెండు వందల ముప్పై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై ఆరు వేల ఐదు వందల పదిహేడుకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగు చేరుకుంది కువైట్ లో అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అనేటువంటి సమాచారం మేరకు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కొత్త కేసులు రావడంతో తోటి మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట అరవైకి చేరుకుంది ఇందులో ఒక రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా ఒక పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక రెండు వందల నాలుగు మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా మూడు వందల ముప్పై ఎనిమిది కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఆరుకు చేరుకుంది ఇందులో ఒక మూడు వేల రెండు వందల అరవై రెండు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా మూడు వందల ఇరవై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల తొమ్మిది వందల పదహారుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలుగురు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల నూట ఎనిమిదికి చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నలభై రెండు కేసులు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది చిత్తూరులో అరవై ఐదు గుంటూరులో ముప్పై ఎనిమిది అనంతపురంలో పదహారు నెల్లూరులో పద్దెనిమిది ప్రకాశంలో పదిహేను కర్నూలులో ఆరు విశాఖపట్నంలో ముప్పై నాలుగు కడపలో ఇరవై కృష్ణాలో నలభై నాలుగు శ్రీకాకుళంలో పదమూడు అలాగే విజయనగరంలో ఎనిమిది కేసులు చొప్పి నమోదవడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా నాలుగు వందల పదిహేను కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల యాభై నాలుగు చేరుకుంది ఇందులో ఒక ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా మూడు వందల పదహారు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముగ్గురు ఇవాళ వ్యాధి కారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల నలభై ఒకటి చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల కేసులు నమోదు అందులో ఒక ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల మంది అయితే ఈ వ్యాధి ఇప్పటి ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల కేసులు నమోదు అందులో ఒక అమెరికాలోనే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల కేసులు నమోదై మన భారతదేశంలో అయితే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల కేసులు బ్రెజిల్లో యాభై ఐదు వేల ఎనిమిది వందల కేసులు రష్యాలో ఇరవై ఆరు వేల కేసులు ఫ్రాన్స్లో ఇరవై ఆరు వేల కేసులు అలాగే యూకేలో మళ్ళీ కేసుల సంఖ్య చెప్తాను కదా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ యూకేలో యాభై వేల కేసులు చొప్ప నమోదడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీ ఉన్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మజరాలో పని చేయడానికి ఒక ముగ్గురు మనుషులు కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక నూట ముప్పై ఐదు ఉంటుందంట రూము ఫుడ్ మొత్తం ఓన్లీ అరేంజ్ చేయడం జరుగుతుందంట సో దీనికి సంబంధించిన పూర్తి రాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సుర్రా గత రెండు నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ అతనికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో హారీస్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి తరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి కువైటీ అతను అతని కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి ఒక పది మంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు వీళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిది నంబర్ వేజా కలిగినటువంటి డ్రైవర్లు మాత్రమే కావాలంట అలాగే జీతం అయితే ఒక రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందంట కారు పెట్రోలు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి తరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీలో చేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు వీళ్ళకి జీతం అయితే నూట నలభై నుంచి నూట యాభై నాలుగు ఉంటుందంట రూమ్ వెళ్ళి అరేంజ్ చేస్తారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది జాకూర్లో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు అంటే వీళ్ళ దగ్గర కొన్ని గొర్రెలు మేకలు ఉన్నాయంట సుమారు ఒక పదిహేను ఉన్నాయంట వీటిని చూసుకుంటూ ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు వీళ్ళకి అకామా ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదు అంటున్నారు ఒకవేళ మీకు అకామ ఉంటే ఇలా మార్చుకోమన్నా సరే ఇలా మార్చుకుంటారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి రాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిటీ అతనికి సంబంధించినటువంటి దివానీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు అయితే అతనికి కొద్దిగా అనుభవం ఉంటే ఇంకా మంచిదని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక నూట డెబ్బై ఉంటుందంట టైమింగ్స్ కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి నైట్ ఒంటి రెండు గంటల వరకు అయితే ఉంటుందంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది పాయింట్ కంపెనీ అని చెప్పేసి ఇది ఒక డెలివరీ కంపెనీ అనమాట ఇందులో పంచడానికి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు మీకు కనుక సొంత కారు ఉన్నట్టయితే మూడు వందల యాభై జీతం అయితే ఇస్తారంట అలాగే నెలకి ఒక నాలుగు వందల యాభై తలవలు తోలాల్సి ఉంటుంది దానిపైన కనుక మీకు తోలినట్టయితే ఒక్కొక్క తలబకి ఒక ఆరు వందల పిలుసు కూడా ఇవ్వడం జరుగుతుందంట సో దీనికి సంబంధించిన పూర్తి విరాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వరకు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీ తరపున పని చేయడానికి ఇద్దరు డ్రైవర్లు అలాగే ఇద్దరు కద్దమ్మాలు కావాలని చెప్తున్నారు వీళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిదో నెంబర్ విజయ అంటే సూను విజయ కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంట అలాగే ఆర్దియా ఫిర్దోస్ సబాహాల్ నాసర్ ఈ ఏరియాలో ఉంటే కనుక మనుషులు ఇంకా మంచిదని చెప్తున్నారు టైమింగ్స్ అయితే కనుక ఈ కద్దామాలకు అయితే నైట్ పన్నెండు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందంట డ్రైవర్కి అయితే ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి పది పదకొండు గంటల వరకు అయితే ఉంటుందంట సో దీనికి సంబంధించిన పూర్తి ధరల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దహార్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైటీ అతనికి సంబంధించినటువంటి దివానీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక వంద నుంచి నూట పద్నాలుగు వరకు ఉంటుందంట అకామగడ్డ కావాలంటే ఇలా మార్చుకుంటారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని దగ్గర ఒక రెండు అకామాలు అయితే కనుక ఖాళీగా ఉన్నాయంట ఒక ఖాదీం అకామా అంటే ఇంట్లో పంచేసిన కద్దమ్మ ఉంటుంది కదా ఆవిడ అకామా ఇంకొకటి వచ్చి డ్రైవర్ అకామా అనమాట కూడా ఇంట్లో పనిచేసే డ్రైవరే రెండు ఇరవై నెంబర్ అకామాలే సో మీరు ఎవరినైనా డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకోవాలి బయట అనే ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఇతను కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అకామా కొట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఓన్లీ అకమ మాత్రమే వేజా కాదు ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవాళ కొండూరు సాయి ప్రతాప్ అనేటువంటి అబ్బాయి ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఈ కొండూరు సాయి ప్రతాప్కి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్